हेलो व्यूअर्स, वेलकम टू आवर चैनल टिकेट काउंटर। ई रोज ई वीडियो लो ओक मंची हॉलीवुड एक्शन एडवेंचर मूवी स्टोरी नी चूद्दाम। 2023 लो रिलीज अयिन डंजन्स एंड ड्रैगन्स हॉनर अमंग थीव्स अने मूवी इदी। आईएमडीबी लो 7.8 रेटिंग तो उन्न ई मूवी मंची एक्शन सीन्स, मंत्रशक्तुलु, विचित्र जंतुवुलु, समाधिलोनी शवालतो मात्लाडडं, चनिपोयिन वारिनी ब्रतिकिंचडं लांटि चाला चाला विशेषालतो उंदी। अंदुके चिवरि वरकु मिस् अवकुंडा चूडंडि। ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। మరి మూవీని స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్ట్ అవగానే సైనికులు ఒక భయంకరమైన ఖైదీని తీసుకువచ్చి జైల్లోని ఒక సెల్లో వేస్తారు। అదే సెల్లో ఎగ్గిన్ అనే వ్యక్తి, హోల్గా అనే మహిళ కూడా ఉంటారు। ఎగ్గిన్ కొత్త ఖైదీతో మాట్లాడుతూ ఉండగానే ఆ కొత్త ఖైదీ హోల్గాని రేప్ చేయడానికి ప్రయత్నించడంతో హోల్గా ఆ ఖైదీని బాగా కొడుతుంది। ఆ తర్వాత రోజు జైల్ కమిటీ సభ్యులు క్షమాభిక్ష గురించి మీటింగ్ ఏర్పాటు చేయగా ఎగ్గిన్ అండ్ హోల్గాలు కూడా ఆ కమిటీ ముందుకు వెళ్తారు। ఎగ్గిన్ ఆ కమిటీ సభ్యులను చూసి, మా గతం తెలిస్తే మీరే మమ్మల్ని క్షమించి క్షమాభిక్షతో జైలు నుండి విడుదల చేస్తారు, నేను ఒకప్పుడు గౌరవంగా బతికిన వాడినే అంటూ గతం చెప్పడం మొదలు పెడతాడు। ఎగ్గిన్ హార్పర్స్ అనే టీంతో వర్క్ చేస్తూ కుట్టలు దౌర్జన్యాలు చేసే వారిని అరెస్ట్ చేస్తూ ఉంటాడు। దాంతో దొంగల్ని హంతకుల్ని పట్టుకోవడమే కాకుండా మంత్రశక్తితో ప్రపంచాన్ని నాశనం చేయాలి అనుకునే రెడ్ విజార్డ్ అనే తెగకి చెందిన వారిని కూడా బంధిస్తూ తన భార్య జియా అండ్ తన కూతురు కీరాతో హ్యాపీగా జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు। అయితే జాబ్ వల్ల ఎగ్గిన్కి శత్రువులు ఏర్పడి ఎగ్గిన్ మీద కోపంతో తన భార్యని చంపేయగా కూతురు కీరా మాత్రమే ప్రాణాలతో ఉంటుంది। తన జాబ్ వల్లే వైఫ్ ని కోల్పోయానని బాధతో జాబ్ వదిలేసి బానిపోయిన బాధలో తాగుడికి బానిసవుతాడు। అదే సమయంలో హోల్గాకి ఎగ్గిన్కి మధ్య పరిచయం ఏర్పడుతుంది। హోల్గా తన తెగకి చెందిన వ్యక్తిని కాకుండా మరో బయట వ్యక్తిని ప్రేమించిందని ఆ తెగవారు హోల్గాని వెలివేసి ఉంటారు। దాంతో హోల్గా అండ్ ఎగ్గిన్లు మంచి స్నేహితులుగా మారి దొంగతనాలు చేయడం మొదలుపెట్టి దోచుకుంటూ ఉంటారు। వారు దోచుకున్న వాటిలో ఒక నెక్లెస్ ని కీరాకి ఇవ్వగా అది వేసుకున్న కీరా కంటికి కనిపించకుండా అదృశ్యం అవుతూ ఉంటుంది। దాంతో ఎగ్గిన్ అండ్ హోల్గాలు దొంగతనాలు చేసే సమయంలో కీరా ఆ నెక్లెస్ ని వేసుకుని ఎవ్వరికి కనిపించకుండా సేఫ్ గా ఉంటూ ఉంటుంది। కొంతకాలానికి మ్యాజిక్స్ చేసే సైమన్ అనే వ్యక్తి, ఫోర్జ్ అనే మరో వ్యక్తి ఇద్దరు కూడా ఎగ్గిన్ అండ్ హోల్గా గ్యాంగ్ లో జాయిన్ అయ్యి దొంగతనాలు చేస్తూ ఉంటారు। అదే సమయంలో సోఫీనా అనే మంత్రగత్తె ఎగ్గిన్ అండ్ గ్యాంగ్ ని కలిసి పోలీస్ అనే రహస్య ప్రదేశంలో దొంగతనం చెయ్యాలి అని చెప్తుంది। అందుకు ఎగ్గిన్ ఒప్పుకోకపోవడంతో ఫోర్జ్ ఎగ్గిన్ ని చూసి పోలీస్ లోని సీక్రెట్ ప్రదేశంలో చాలా విలువైన పురాతన వస్తువులను దాస్తూ వాటిని చెడ్డవారి చేతికి చేరకుండా కాపాడుతూ ఉంటారు। ఆ సీక్రెట్ ప్రదేశంలోనే ఒక మ్యాజికల్ టాబ్లెట్ కూడా ఉంది, దాన్ని వాడి చనిపోయిన వారిని కూడా బ్రతికించవచ్చు, ఈ దొంగతనం చేస్తే నువ్వు నీ భార్యను బతికించుకోవచ్చు అంటాడు। దాంతో దొంగతనానికి ఒప్పుకున్న ఎగ్గిన్ ఒకవేళ మ్యాజికల్ టాబ్లెట్ ని తీసుకురాలేకపోతే తన కూతురు కీరా బాధపడుతుంది కాబట్టి ఆ టాబ్లెట్ గురించి ఏమీ చెప్పకుండానే ప్రయత్నం చేయాలి అనుకుని, అప్పుడే కీరా ఎలాంటి హోప్స్ పెట్టుకోదు అనుకుని కీరాను చూసి, నువ్వు ఇంట్లోనే ఉండు, ఈసారి నువ్వు లేకుండానే దొంగతనానికి వెళ్తున్నామని చెప్తాడు। అలా చెప్పి టీంతో కలిసి రహస్య ప్రదేశంలో దొంగతనానికి వెళ్తాడు। అక్కడ మంత్రగత్తె సోఫీనా ఒక పురాతనమైన విచిత్రమైన వస్తువుని దొంగిలిస్తూ ఉండగా మిగిలిన అందరూ వేర్వేరు వస్తువులు దొంగిలిస్తూ ఉంటారు। ఎగ్గిన్ మాత్రం చనిపోయిన వారిని బతికించే ఆ మాయా టాబ్లెట్ ఒక్కదాన్నే దొంగిలిస్తూ ఉంటాడు। ఇంతలో అక్కడికి సైనికులు రావడంతో మంత్రగత్తె సోఫీనా తన మంత్రశక్తితో అందరూ ఫ్రీజ్ అయిపోయేలా చేసి తప్పించుకోగా ఆ మంత్రశక్తి వల్ల ఎగ్గిన్ అండ్ హోల్గాలు కూడా ఫ్రీజ్ అయిపోతారు। అప్పుడు పూర్తిగా ఫ్రీజ్ అవ్వడానికి ముందే ఎగ్గిన్ మాయా టాబ్లెట్ ని ఫోర్స్ కి ఇచ్చి నా కూతుర్ని బాగా చూసుకో అనడంతో ఫోర్స్ అండ్ సైమన్ లు కూడా అక్కడ నుండి తప్పించుకుని పారిపోతారు। అలా ఫ్రీజ్ అయిపోయిన ఎగ్గిన్ అండ్ హోల్గాలు సైనికులకు దొరికిపోవడంతో వారిని జైల్లో వేస్తారు। అలా జరిగింది మొత్తం చెప్పిన ఎగ్గిన్, ఇది మొత్తం నా వైఫ్ ని బ్రతికించుకోవడానికే చేశాను అంటాడు। దాంతో కమిటీ సభ్యులు ఏ నిర్ణయం తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఉండగా అదే కమిటీకి చెందిన ఒక పక్షి మనిషి అక్కడికి రావడంతో ఎగ్గిన్ అండ్ హోల్గాలు ఆ పక్షి మనిషిని పట్టుకుని కిటికీ నుండి దూకేస్తారు। ఆ పక్షి మనిషి ఎగరడంతో ఇద్దరూ సేఫ్ గా జైలు నుండి తప్పించుకుంటారు। అది చూసిన జైలు కమిటీ క్షమాభిక్ష ఇస్తున్నామని చెప్పేలోపే
మరో తప్పు చేశారు అనుకుంటారు. సరిగ్గా అప్పుడే మూవీ టైటిల్ పడుతుంది. ఆ వెంటనే ఇద్దరూ కలిసి ఎడ్గర్ ఇంటికి వెళ్ళగా అక్కడ తన కూతురు కీరా అండ్ ఫోర్స్ ఎవ్వరూ కనిపించరు. దాంతో ఫోర్స్ కోసం వెతుకుతూ ఉండగా ఫోర్స్ నెవర్ వింటర్ అనే ప్రాంతానికి రాజుగా ఉన్నాడని తెలుస్తుంది. దాంతో ఇద్దరూ కలిసి నెవర్ వింటర్ ప్రాంతానికి వెళ్లి ఫోర్స్ కోటకి వెళ్ళగా అక్కడే ఉన్న కీరా మాత్రం ఎడ్గిన్తో సరిగ్గా మాట్లాడకుండా, నువ్వు డబ్బు దొంగతనానికి వెళ్ళి నాకు దూరం అయ్యావు, నువ్వు అసలు నా గురించి ఆలోచించలేదు అంటుంది. అదే సమయంలో ఫోర్స్ వారి ముందుకు వచ్చి నెవర్ వింటర్ ప్రభు అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు, ఆ అవకాశాన్ని నేను వాడుకొని ఈ ప్రాంతపు రాజును అయ్యాను, సోఫీనా కూడా నాతోనే ఉంది, నా ముఖ్య సలహాదారిగా ఉంది, సోఫీనా వల్లనే ఈ స్థాయికి ఎదిగాను అంటాడు. ఎడ్విన్ ఫోర్స్ ని చూసి, సోఫీనా మేము సైనికులకు దొరికిపోయేలా చేసింది, నువ్వు ఇంకా సోఫీనాని నమ్ముతున్నావా, సరే ఆ మాయా టాబ్లెట్ ని ఇస్తే నేను వెళ్ళిపోతా అంటాడు. అది విన్న కీరా, అంటే ఫోర్స్ అంకుల్ చెప్పింది నిజమే, నువ్వు డబ్బు కోసమే వచ్చావు, నా మీద ప్రేమతో కాదు అంటుంది. అది విన్న ఎడ్గిన్, నేను ఆ టాబ్లెట్ తో నీ తల్లిని బ్రతికించాలనుకుంటున్నాను అంటాడు. అందుకే దొంగతనానికి వెళ్ళాను అనగా ఫోర్స్ మాత్రం వారు అబద్ధం చెప్తున్నాడు, కేవలం డబ్బు కోసమే దొంగతనానికి వెళ్ళాడు, నీ తల్లి కోసం అని అబద్ధం చెప్తున్నాడు అనడంతో కీరా కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఫోర్స్ ఎడ్గిన్ ని చూసి, నేను మాయా టాబ్లెట్ ని ఇవ్వను, అది నాకే సొంతం, నీ కూతుర్ని కూడా ఇవ్వను, అందుకే నీ గురించి చెడుగా చెప్తూ పెంచుతున్నాను, ఆ రోజు నీతో పాటు సైమన్ ని కూడా దొరికిపోయేలా చేద్దామనుకున్నా కానీ వాడు తప్పించుకున్నాడు. ఇది నేను సోఫీనా కలిసి వేసిన ప్లాన్. త్వరలో నా రాజ్యంలో హైసన్ గేమ్స్ జరగబోతున్నాయి, వాటిలో పాల్గొని బెట్టింగ్ చేయడానికి చాలా మంది ధనవంతులు వారి విలువైన సంపదలను కూడా తీసుకువస్తున్నారు, నేను వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడాలి అని వెళ్ళిపోగా సోఫీనా ఎడ్విన్ అండ్ వోల్గాలను సైనికులకు అప్పచెప్పి చంపేయమంటుంది. దాంతో ఇద్దరూ కలిసి సైనికులతో ఫైట్ చేసి కోట నుండి తప్పించుకుంటారు. ఫోర్స్ కీరా దగ్గరికి వెళ్ళి, మీ నాన్న డబ్బు కోసమే వచ్చాడు, డబ్బు ఇవ్వగానే నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్తాడు. ఎడ్విన్ అండ్ వోల్గాలు సైమన్ కోసం వెతకగా సైమన్ చిన్న చిన్న మ్యాజిక్స్ చేస్తూ దొంగతనాలు చేస్తూ కనిపిస్తాడు. సైమన్ కి జరిగింది మొత్తం చెప్పి ఎలా అయినా ఫోర్స్ మీద పగ తీర్చుకోవాలి, ఫోర్స్ సంపద మొత్తం దొంగిలిద్దామంటాడు. అది విన్న సైమన్, కానీ ఫోర్స్ కోటలోని సెక్యూరిటీ గురించి లాకర్ గురించి మనకి ఏమీ తెలియకుండా ఎలా దొంగిలించగలం అని ఆలోచనలో పడి, నాకు తెలిసిన మహిళ ఉంది, ఆమె పేరు డోరిక్, తను సగం మనిషి సగం జింక జాతికి చెందినది, బాగా మాయలు చేస్తుంది, ఆల్రెడీ ఒకసారి ప్రపోజ్ చేశాను కానీ తను నో చెప్పింది, డోరిక్ అయితే ఈ పని చేయగలదు అంటాడు. దాంతో ముగ్గురు కలిసి డోరిక్ ని కలవడానికి వెళ్ళగా ఫారెస్ట్ ఏరియాలో సైనికులు ఒక మహిళను బంధించి రాజుకు వ్యతిరేకంగా రాజద్రోహం చేసినందుకు మరణశిక్ష వేస్తున్నామని ఒక మహిళను చంపేయబోగా సడన్ గా అక్కడ ఉన్న గుర్రం ఒక విచిత్రమైన జంతువులా మారి సైనికులందరినీ కొట్టి తిరిగి మనిషిలా మారుతుంది. అది చూపించిన సైమన్, ఆమె పేరే డోరిక్, తన రూపాన్ని మార్చుకోగలదు అంటాడు. వెంటనే డోరిక్ తో మాట్లాడగా జరిగింది మొత్తం విన్న డోరిక్, ఫోర్జన్ మంత్రగత్తు సోఫీనా కలిసి మా రాజు మంచానికే పరిమితమయ్యేలా చేసి ఫోర్జ్ రాజు అయ్యాడు, రాజు అయినప్పటి నుండి మా తెగవారిని అన్యాయంగా చంపుతున్నాడు, మా నివాసాలను ధ్వంసం చేస్తున్నారు, అందుకే ఫోర్జ్ మీద పగ తీర్చుకోవడానికి మీకు సహాయం చేస్తా అంటుంది. మరో పక్క ఫోర్స్ కి సలహాదారిగా ఉన్న మంత్రగత్తె జాస్టమ్ అనే దుష్టశక్తితో మాట్లాడుతూ, ఈ ఫోర్స్ కి సలహాదారిగా ఉండలేకపోతున్నాను, వాణ్ణి వెంటనే చంపేయాలనిపిస్తుంది అంటుంది. అది విన్న జాస్టమ్, మన మన ప్లాన్ కి బాగా దగ్గరగా వచ్చేసాం, ఇంకా కొంతకాలం వాణ్ణి భరించు అంటాడు. అదే సమయంలో హైసన్ గేమ్స్ లో పాల్గొనడానికి కొంతమంది డబ్బున్న ధనికులు రావడంతో ఫోర్స్ అండ్ సోఫీనా కలిసి వారికి కోటలో ఉన్న ఒక లాకర్ ని చూపించి, దీన్ని ఆర్కేన్ సీల్ తో తయారు చేశాం, మీరు గేమ్స్ లో బెట్టింగ్ పెట్టడానికి తెచ్చే సంపదని దీనిలోనే దాస్తాం. పాతరాజు హైసన్ గేమ్స్ ని క్రూరమైన గేమ్ అని బ్యాన్ చేశాడు, కానీ నేను మళ్ళీ హైసన్ గేమ్స్ ని నిర్వహిస్తున్నాను, రాజ్యంలోని అందరూ గేమ్స్ చూడడానికి వస్తారు, గేమ్స్ కి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామంటాడు. నిజానికి డోరిక్ చిన్న ఈగలాగా రూపం మార్చుకొని అదే రూమ్ లోకి వెళ్లి వారు మాట్లాడుకుంటున్నది మొత్తం వింటూ ఉంటుంది. సోఫీనా తన మంత్రశక్తితో అది గమనించి డోరిక్ ని పట్టుకునే ప్రయత్నం చేయగా డోరిక్ ఈగ రూపం నుండి ఎలుక రూపంలోకి, ఎలుక రూపం నుండి
గెద్ద రూపంలోకి, ఆ తరువాత ఈము కోడి, జింక అలా రకరకాల రూపాలలోకి మారుతూ అక్కడ నుండి తప్పించుకుంటుంది. ఈ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అతి కష్టం మీద తప్పించుకున్న డోరిక్ వెళ్ళి తన టీం ని చూసి ఆ లాకర్ ని ఆర్కెన్ సీల్ తో చేశారని చెప్పడం విన్నాను అంటుంది. అది విన్న సైమన్, అయితే నేనే కాదు ఏ ఇతర మంత్రగాడు కూడా ఆ లాకర్ లోకి వెళ్ళలేడు. డిస్ట్రింక్షన్ హెల్మెట్ అనే మాయా హెల్మెట్ ఉంటుంది, దాన్ని పెట్టుకుని ఆ లాకర్ లోకి వెళ్ళవచ్చు. కానీ చాలా కాలంగా ఆ హెల్మెట్ ఎక్కడ ఉందో కూడా ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ ఆ హెల్మెట్ ని కనిపెట్టినా కూడా ఆ హెల్మెట్ కి కనెక్ట్ అయ్యి దాన్ని కంట్రోల్ చేయడం కూడా సాధారణమైన విషయం కాదు, చాలా కష్టం అంటాడు. అది విన్న హోల్గా ఈ హెల్మెట్ గురించి నా చిన్నతనంలో విన్నాను, దాని గురించి నా పూర్వీకులకు తెలిసే అవకాశం ఉంది కానీ వారందరూ ఒక యుద్ధంలో చనిపోయారు అంటుంది. అది విన్న సైమన్, నేను నా మంత్రశక్తితో చనిపోయిన శవంతో మాట్లాడగలను కానీ ప్రతి శవాన్ని కేవలం 5 ప్రశ్నలు మాత్రమే అడగగలను అంటాడు. దాంతో టీం మొత్తం కలిసి శ్మశానానికి వెళ్ళి ఒక్కొక్క శవాన్ని మంత్రశక్తితో లేపి ప్రశ్నలు అడుగుతారు. ఈ సీన్ కూడా చాలా బాగుంటుంది. దాంతో చివరికి ఒక డెడ్ బాడీ ఆ మాయా హెల్మెట్ ని తయాన్ తెగకి చెందిన జెంక్ అనే వ్యక్తి చేతికి ఇచ్చినట్లు చెప్తుంది. దాంతో ఎడ్గినన్ టీం కలిసి వెళ్ళి జెంక్ ని కలిసి జరిగింది మొత్తం చెప్పి హెల్మెట్ కావాలి అని అడుగుతారు. అది విన్న జెంక్, నేను హెల్మెట్ ని సేఫ్ గా దాచాను, మీరు ఫోర్స్ దగ్గర దొంగిలించే మొత్తం సంపదని ప్రజలకు ఇచ్చేస్తాను అంటేనే ఆ హెల్మెట్ ని ఇస్తాను అంటాడు. అది విన్న ఎడ్గిన్, నువ్వు చెప్పినట్లే సంపదని ప్రజలకి ఇచ్చేస్తాను, నాకు ఆ మాయా టాబ్లెట్ మాత్రమే కావాలి, దాంతో నా వైఫ్ ని బ్రతికిస్తాను అంటాడు. అది విన్న జెంక్, మీరు చెప్తున్నట్లు రెడ్ విజార్డ్ తెగకి చెందిన మంత్రగత్తె సోఫీనా ఫోర్స్ కి హెల్ప్ చేస్తూ ఉంది అంటే అందులో ఖచ్చితంగా ఏదో కుట్ర ఉండే ఉంటుంది. 100 సంవత్సరాల క్రితం జాస్టమ్ అనే వ్యక్తి తే దేశాన్ని పరిపాలించిన 8 మంది రాజుల్లో ఒకడు. జాస్టమ్ కి అధికార దాహం ఎక్కువ. దాంతో ఒకరోజు రాజధాని ప్రజలందరినీ పండగ జరుపుకోవడానికి పిలిచి తన మంత్రశక్తితో క్షుద్ర పూజలు చేసి ఒక మంత్రాన్ని ప్రయోగించాడు. దాంతో అక్కడికి వచ్చిన ప్రజలందరూ మరణం లేని ప్రేతాత్మలుగా మారిపోయి జాస్టమ్ కి ఒక సైన్యంలా తయారయ్యారు. అలా దేశం మొత్తాన్ని ఆక్రమించాడు. అక్కడ నుండి తప్పించుకున్న వారిలో నేను ఒకరిని. ఇప్పుడు కూడా సోఫీనా ఫోర్స్ కి హెల్ప్ చేస్తున్నట్లు నటిస్తూ జాస్టమ్ తో చేతులు కలిపి ఈ దేశాన్ని నాశనం చేయబోతుంది అని నాకు అనిపిస్తుంది అంటాడు. ఆ వెంటనే అందరూ కలిసి హెల్మెట్ ఉన్న సీక్రెట్ ఏరియాకి వెళ్తారు. ఈ సీన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. చాలా కష్టపడి హెల్మెట్ దగ్గరికి వెళ్ళి హెల్మెట్ ని తీసుకోగా ఒక ప్రేతాత్మల గ్యాంగ్ వారి మీద అటాక్ చేయడంతో జెంక్ వెంటనే వారితో ఫైట్ చేసి అందరినీ చంపేస్తాడు. కానీ వారు మళ్లీ ప్రాణాలతో తిరిగి వచ్చి ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. దాంతో వారిని అంతం చేయడం అసాధ్యం అనుకుని అక్కడ నుండి పరుగు తీస్తారు. అదే గృహలో ఉన్న ఒక డ్రాగన్ కూడా వారి వెంట పడుతుంది. అతి కష్టం మీద డ్రాగన్ ని కూడా చంపి అక్కడ నుండి తప్పించుకుంటారు. హెల్మెట్ ని ఎగ్గిన్ కి ఇచ్చి మీ పోరాటం మీరే చేయండి అని జెంక్ వెళ్ళిపోతాడు. దాంతో సైమన్ ఆ హెల్మెట్ తో కనెక్ట్ అయ్యి దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ సైమన్ కి తన మీద తనకి నమ్మకం లేకపోవడంతో ఎన్నిసార్లు ప్రయత్నించినా కనెక్ట్ అవ్వలేకపోతాడు. దాంతో ప్లాన్ బి ని ఆలోచించిన ఎగ్గిన్ అండ్ టీమ్ వారి దగ్గర ఉన్న మంత్రదండం సాయంతో ఒక సీక్రెట్ పోర్టల్ ని సృష్టించి ఆ పోర్టల్ సాయంతో లోకల్ రూమ్ లోకి వెళ్ళాలి అని నిర్ణయం తీసుకుంటారు. దాంతో ఒక డబ్బున్న వ్యక్తి తన సంపదతో ఫోర్స్ పోర్టల్లోకి వెళ్తూ ఉండడం చూసి వారికి తెలియకుండా సీక్రెట్ గా ఆ సంపద ఉన్న గుర్రపు బండిలోకి వెళ్లి ఒక విలువైన చిత్రపటాన్ని పోర్టల్ గా మార్చి ఆ గుర్రపు బండి నుండి బయటకు వచ్చేస్తారు. ఈ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. మరో పక్క హైసెన్ గేమ్స్ స్టార్ట్ అవడంతో రాజ్యంలోని ప్రజలందరూ ఆ గేమ్స్ చూడడానికి వచ్చి ఉంటారు. ధనికులందరూ బెట్టింగ్ చేయడానికి వారి డబ్బుతో అక్కడికి చేరుకుంటారు. ఎడ్గిన్ అండ్ టీమ్ నిధితో పాటు వెళ్లిన పోర్టల్ పెయింటింగ్ ద్వారా సంపద మొత్తం ఉన్న లోకల్లోకి వెళ్ళాలి అనుకోగా నిజానికి ఆ పెయింటింగ్ నేల మీద పడిపోయి ఉంటుంది. దాంతో దాన్ని ఉపయోగించి వెళ్ళలేకపోతారు. అప్పుడు డోరిక్ ఆ పెయింటింగ్ చుట్టూ చిన్న రంధ్రం చేసి ఈగలాగా మారి లోపలికి వెళ్ళవచ్చు అని ప్రయత్నం చేస్తూ ఉండగా మిగిలిన 3 ధైర్యం చేసి పోటలోకి పరుగు తీసి అడ్డు వచ్చిన వారిని చంపుతూ లోకర్ దగ్గరికి వెళ్తారు. చుట్టూ సైనికులు చుట్టుముట్టడంతో సైమన్ చివరిసారిగా హెల్మెట్ కి కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేసి కనెక్ట్ అవ్వగలుగుతాడు. దాంతో 3 కలిసి సీక్రెట్ లాకర్ రూమ్ లోకి వెళ్తారు.
కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఆ లాకర్ లో మాయా టాబ్లెట్ కానీ నిధి కానీ ఏమీ ఉండదు. మరోపక్క డోర్ ఈగలేగా మారి పెయింటింగ్ ఉన్న రూమ్ లోకి వెళ్ళగా నిధి మొత్తం నిజానికి ఓడరేవులో ఉంటుంది. ఫోర్స్ గేమ్స్ లో బెట్టింగ్ పెట్టడానికి వచ్చిన అందరి సంపదని లాకర్ లో దాస్తున్నామని చెప్పి వారిని మోసం చేసి ఓడరేవుకి తరలించి సంపద మొత్తాన్ని ఓడలోకి ఎక్కిస్తూ ఉంటాడు. డోరిక్ అది మొత్తం చూస్తూ ఉండగానే సైనికులు డోరిక్ ని పట్టుకుంటారు. మరోపక్క లోకర్ లోకి వెళ్లిన ముగ్గురిని సోఫీన తన మంత్రశక్తితో బంధించి చంపడానికి రెడీ అవ్వగా ఎడ్కిన్ సోఫీనాను చూసి మమ్మల్ని ఎలాగో చంపేస్తారు, కాబట్టి మేము హైసన్ గేమ్స్ లో పాల్గొని చనిపోతామనడంతో సోఫీనా అందుకు ఒప్పుకుని సైమన్ అండ్ డోరిక్ లు మ్యాజిక్స్ చేయకుండా వారి చేతులకు మంత్రశక్తి కలిగిన సంకెళ్లను వేసి ఎడ్కిన్ అండ్ గ్యాంగ్ మొత్తాన్ని గ్రౌండ్ లోకి వెతిలి విచిత్రమైన జంతువుల్ని రిలీజ్ చేస్తారు. ఈ సీన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సేపటి ఫైట్ తర్వాత అతి కష్టం మీద డోరిక్ తన చేతికి ఉన్న మాంత్రిక సంకెళ్లను తొలగించుకొని తన మంత్రశక్తితో మిగిలిన ముగ్గురిని కాపాడి వాళ్ళని గ్రౌండ్ నుండి ఓడలోకి తీసుకువెళ్తుంది. ఫోర్స్ కూడా ప్రజలందరినీ గేమ్స్ దగ్గరికి రప్పించి సోఫీనాని చూసి నువ్వు చెప్పినట్లే అందరినీ రప్పించాను, ఇంకా నేను వెళ్ళిపోతున్నాను అని కీరాని తీసుకొని ఓడరేవుకు వెళ్ళగా అక్కడ ఎడ్రిక్ అండ్ టీమ్ కనిపించడంతో కీరాని చంపేస్తా అని బెదిరిస్తాడు. దాంతో ఫోజ్ ని కొట్టి కీరా అండ్ సంపదతో పాటు ఎడ్రిక్ అండ్ టీమ్ బోట్ లో వెళ్లిపోతూ వెనక్కి తిరిగి చూస్తారు. నిజానికి సోఫీనా జాస్టంతో చేతులు కలిపి క్షుద్రశక్తి నిద్రలేపి గ్రౌండ్ లో ఉన్న ప్రజలందరినీ ప్రేతాత్మలుగా మార్చి జోస్టన్ కి బానిసలుగా మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అది చూసిన ఎడ్కిన్ అండ్ గ్యాంగ్ ప్రజల్ని కాపాడాలని నిర్ణయం తీసుకుని మళ్లీ వెనక్కి వచ్చి వారి మంత్రశక్తితో ఫోర్స్ సంపద మొత్తాన్ని గాల్లో నుండి పడేలా చేయడంతో గ్రౌండ్ లోని ప్రజలందరూ సంపదని ఏర్పడడానికి బయటికి పరుగు తీస్తారు. అప్పుడు ఎడ్కిన్ అండ్ టీమ్ వెళ్లి సోఫీనాతో ఫైట్ చేస్తారు. చాలా సేపటి ఫైట్ తర్వాత సోఫీనాని అంతం చేయగా సోఫీనాతో జరిగిన ఫైట్ లో హోల్గా కూడా చనిపోతుంది. దాంతో కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలం అని తెలిసినప్పటికీ ఎడ్కిన్ ఆ మాయా టాబ్లెట్ ని వాడి హోల్గాని తిరిగి బ్రతికిస్తాడు. చివరికి ఎడ్కిన్ తన వైఫ్ ని బ్రతికించలేకపోయినా సోఫీనా నుండి దేశాన్ని కాపాడగలుగుతాడు. జెంకి చెప్పినట్లే సంపద మొత్తాన్ని ప్రజలకి అందేలా చేస్తాడు ఎడ్కిన్. సైమన్ అండ్ ఎడ్రిక్ లు ఒకరికొకరు దగ్గరవుతారు. ఫోర్స్ మాయా హెల్మెట్ తో పారిపోవాలి అనుకోగా జెంక్ ఎదురుపడి హెల్మెట్ ని తీసుకుని వెళ్లిపోతాడు. సోఫీనా చనిపోవడంతో మంచానికే పరిమితమైన రాజు కోలుకొని ఫోజ్ ని అరెస్ట్ చేయించి హైసన్ గేమ్స్ ని తిరిగి బ్యాన్ చేస్తాడు. ఫోజ్ జైలుని క్షమాభిక్ష కమిటీతో మాట్లాడుతూ అదే కమిటీకి చెందిన రెక్కలు కలిగిన పక్షి మనిషిని పట్టుకుని కిక్కి నుండి దూకి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పటికే జైలు అధికారులు అక్కడ కిటికీని తీసేసి గోడను కట్టేసి ఉంటారు. దాంతో ఫోర్స్ జైలుకే పరిమితం అవుతాడు. అక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది. మూవీ అయితే మంచి విఎఫ్ఎక్స్ లతో చాలా బాగుంటుంది. మూవీ త్వరలోనే ఓటీటీలోకి రిలీజ్ అవ్వబోతుంది, కానీ ఏ ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు అయితే లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్స్ అండ్ కామెంట్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తాయి. అందుకే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. తప్పకుండా ఒక కామెంట్ చేసి ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.